భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని సర్వే నెంబర్ 137/1లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. చుంచుపల్లి తహసీల్దారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని రామాంజనేయ కాలనీ వద్ద ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో గత కొద్ది సంవత్సరాలుగా ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. ఇళ్లు నిర్మించుకోవటానికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర కాలనీలో గత 3 సంవత్సరాల నుంచి నిరుపేదలుగా ఉంటున్నటువంటి వాళ్ళు, అంటే ఇళ్లలో పనిచేస్తున్న ఇంటి పని వారులుగా ఉంటున్న వాళ్ళు, వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు, సుతారి పని చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇళ్లు లేక అద్దెకు తీసుకుందామన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇళ్లు ఇవ్వక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ 3 సంవత్సరాలుగా వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటా ఉన్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి పక్కా ఇళ్ళు ఇవ్వాలని, వాళ్ళు ఏవైతే గుడిసెలు వేసుకున్నారో ఆ గుడిసెలు వేసుకున్నటువంటి స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని, పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి తగినటువంటి స్పందన రావడం లేదు. అందుకే ఈ రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి అని భావించాము. ప్రభుత్వం కోర్టు కేసు ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. కోర్టు కేసుని రివీల్